సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ లైవ్ ద్వారా ఆలకిస్తున్న తిలకిస్తున్న ఆసక్తి కలిగిన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుస్తున్నా. ఎందుకనగా క్రైస్తవ జీవిత విధానంలో ఒక ఉన్నతమైన మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆ మార్గాన్ని చూపిస్తున్న దేవుడు ఆయన తెలియపరిచే మాటలు ఏమిటనంటే ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతకమని చెప్తున్నాడు. అంటే మనం ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతకాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నది లేఖన భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానించేద్దాం. మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అదే రీతిలో ఇస్రాయేల్ ప్రజలు కూడా దేవుడు ఒక ఉన్నతమైన రీతిలో వారిని విడిపించి రక్షించినప్పటికీ కూడా, అంటే వారు వెట్టి పనులు చేస్తూ వారి కుటుంబానికి సరైన రీతిన పోషణ లేకపోవటం వల్ల, సంరక్షణ లేకపోవటం వల్ల వారి కన్నీటితో వేదనతో ప్రసవేదనతో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మరణ దేవుడు అంగీకరించి వారి మధ్యలోనికి వచ్చి వారిని కాపాడిన విధానం, వారిని సంరక్షించిన విధానం లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే అది మనకి దృష్టాంతంగా వారి జీవితాన్ని ఇవ్వబడినప్పటికీ కూడా ప్రస్తుతము జీవిస్తున్న మన జీవితాల పట్ల కూడా తన కృపను కనపరుస్తున్న దేవుడే ఉన్నాడు. కృపను కనపరుస్తూ మన ఇష్టానుసారంగా జీవించడానికి ఆయన అనుమతిని ఇవ్వట్లేదు. అనుమతిని ఇచ్చాడంటే కారణం ఒకటే, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడే ఉండి మన మార్పు కొరకును మన క్రియలక ఆ ఉన్నతమైన సత్యాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో జీవించినట్టుగా ఉన్నతమైన ప్రేమను మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు. అంటే కనపరుస్తూ ఏమిటి, ఏ విధమైన ప్రేమను కనపరుస్తున్నాడు అనంటే అనేకమైన మేలుల చేత, అనేకమైన ఆరోగ్యం చేత, అనేక రకాలైన అభివృద్ధి చేత మన జీవిత విధానాన్ని కాసిన కాపుదల అనుగ్రహింప చేస్తూ తన ప్రేమను మన పట్ల కనపరుస్తున్నాడు. అంటే మనం ఆశీర్వాదాలు అనుకుంటున్న ఆ ధన సంపద దేవుని దగ్గర నుంచి పొందుతున్నప్పటికీ కూడా దేవుని కొరకు మనం వెచ్చించలేని స్థితిలో ఉన్నప్పటికీ, దేవుని దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన ఉన్నతమైన ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి ఆయన మనల్ని కాపుదల దయచేస్తున్నాడు, ఆయన మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఉదాహరణ మనం తెలియపరచుకోవాలంటే ఈ కరోనా టైంలో మనల్ని పోషించింది ఎవరు, అనేక మంది ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ మూతపడినప్పుడు మన గృహాల్లో మనల్ని బంధించి మనల్ని పోషించిన వారు ఎవరు అనంటే ఖచ్చితంగా చెప్పగలగాలి నిజరక్షకుని యేసుక్రీస్తే. ఎందుకనగా తన సహకారము మనుషుల ద్వారా కలిగినట్టుగా మనుషులను ప్రేరేపించాడు ఆయన. అనేక మంది మనుషులను ప్రేరేపించి వారి ద్వారా సహాయ సహకారాల ద్వారా మనల్ని మనం పోషించుకునే ఆ సామర్థ్యాన్ని దేవుని ద్వారా మనం పొందుకున్నాం. దేవుడు మనకు అటువంటి ఆ జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహింప చేశాడు. అనుగ్రహింప చేసిన ఆ దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసేవారు కాకుండా ఆయన ద్వారా పొందుతున్న ఈ మేలుకరమైన జీవితాన్ని బట్టి మన ఇష్టానుసారంగా జీవించడానికి ఆయన అనుమతినివ్వట్ల ఆయన చెప్పే మాటలు ఏమంటే ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. దేవునికి దేవుడు మానవుని ఇష్టపడేది ఏమిటి, ఏమి ఇష్టపడతాడు ఆయన, ఎటువంటి జీవితాన్ని ఇష్టపడంటే మూడు విషయాలు ఏదైనా ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన ఆరాధించటం వల్ల మనకు కలిగే మేలు ఒక ఉన్నతమైన రీతిలో కనపడుతూ ఉంది. అందుకనే మనం సమస్య ఉన్నా బాధ ఉన్నా కష్టం ఉన్నా నష్టం ఉన్నా మనము ఆయన ఆరాధించటానికి ఆయన సేవించటానికి ఆయన సందర్భ విజ్ఞాపన చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకు ఇష్టపడతామంటే ఆయన మన కన్నింటిని తులిచే దేవుడు అని, మన దుఃఖాన్ని తొలగించే దేవుడు అని, మన బలహీనత నుంచి విడుదల కలగ చేసే దేవుడు అని, మన అనారోగ్యం నుండి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు అని సత్యం. మనం ఎరిగిన వారమై ఉన్నప్పటికీ కూడా దేవుని ఇష్ట ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడము. అందుకని ఈ దినము దేవుని యొక్క మాటల ద్వారా ఆయనకి ఇష్ట ప్రకారంగా జీవించడం అంటే ఏమిటి, ఎలా అన్నది మనం పరిశీలన చేస్తే లేఖన భాగంలో ఓషియా గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, చదువుదాం. ఆయనకి ఇష్ట ప్రకారంగా జీవించే విధానం మూడు విధానాలుగా ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. అనేక రకాలైన లేఖన భాగం ఉంది, కానీ ఈ దినం మూడు విషయాలను మనం జ్ఞాపకం, ఆయనకి ఇష్ట ప్రకారంగా జీవించే విధానం అంటే ఏమిటి అన్నది లేఖన భాగంలో మనం పరిశీలన చేద్దాం. ఓషియా గ్రంథం 6:6-7 వచ్చారు. ఇక్కడ అంటున్నాడు, నేను బలిని కోరను కానీ కనికరమని కోరుచున్నాను, దహన బలుల కంటే దేవునికి వచ్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఇది దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే ఆయన గురించిన జ్ఞానం మనం సంపాదించాలి. అంటే బలులు అర్పిస్తున్నావు, అర్పణలు అర్పిస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, అనేక రకాలైన ఆ పరిచర్యకు సహకరించే వారు ఉన్నావు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా దేవుని తెలియపచ్చే మాట ఏంటంటే దేవుని గురించిన జ్ఞానం మనకి కావాలి. అందుకని నాకు స్పష్టంగా అందుకని నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అంటే దేవుడు మానవుడు నుండి కోరుకునేది ఏమిటి, ఇష్టపడేది అంటే ఆయన గురించి పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలి.
అంటే ఆయన గురించి పరిపూర్ణంగా తెలుసుకోక ఎవరైనా పాడయ్యారా, ఎవరైనా దేవుడికి దూరస్తులుగా ఉన్నారా, దేవుడిచ్చి ఆశీర్వాదానికి దూరంగా ఉన్నారా అని అంటే అదే కింద వచ్చిన అంటాడు. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా యెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. అంటే ఎవరు దేవుని మాటను లేక దేవుని గురించిన జ్ఞానము లేకపోవటం వల్ల ఎవడో ఏదో వచ్చి చెప్పినప్పుడు ఆ మాట విని దేవుని నిబంధనకు దూరంగా ఉన్నారు. అందుకని అక్కడ అంటున్నాడు ఆయన ఆదాము నిబంధన మీరినట్లు. అంటే దేవుడికి ఇచ్చిన నిబంధన ఏంటి? మీరు ఆ పండు తినొద్దు. ఆ పండు తినడం ద్వారా మీరు జ్ఞానవంతులుగా ఉంటారు, మీ కనులు తెరవబడతాయని చెప్పిన మాట ఎక్కడ? అంటే లోక సంబంధమైన జీవితాన్ని కనపరిచేదే తప్ప అది పరలోక సంబంధమైన జీవితాన్ని కనపరిచేదిగా ఉండదు అన్న సత్యాన్ని దేవుడు ముందుగానే ఆయనకు ఒక ఆజ్ఞాపూర్వకంగా లేక ఒక విధిపూర్వకంగా ఒక శాసనపూర్వకంగా ఆదాముకి ఇచ్చిన మాట మనందరం విన్నాం. అదే రీతిలో ఆయన విన్నాడు, ఆయన చెప్పాడు. ఏదేను తోటలో ఒక ఉన్నతమైన రీతిలో ఆయనకి సమృద్ధిగా సమస్తాన్ని సృజించి దాన్ని అనుభవించడానికి ఆదామును నిర్మించి అయ్యా నువ్వు అన్నీ తిను అన్నీ అనుభవించు కానీ నువ్వు ఆ పండు ఒకటి తినద్దని చెప్పినప్పుడు ఆదాము ఏం చేశాడంటే దేవుని నిబంధనను మీరాడు. మీరడానికి గల కారణం ఏమిటంటే దేవుని ప్రేమను గురించి కానీ దేవుని ఉగ్రతను గురించి కానీ దేవుని కోపమును గురించి కానీ ఆయనకి తెలియకపోవటం వల్ల ఆయన మీరున్నట్టుగా. అందుకని దేవుని గురించి జ్ఞానం, ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడో, ఎంత ఉగ్రరూపుడైన దేవుడో, అంత ప్రేమ కలిగిన దేవుడని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇటువంటి సత్యాన్ని ఆదాము గుర్తించలేదని వాక్యం చెప్తున్నమాట మనం చూస్తున్నాం. అందుకని ఆదాము నిబంధన మీరినట్టు వారు నా యెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరినారు. వారు అంటే ఎవరంటే ఇశ్రాయేలీల ప్రజలు. ఏ ప్రజలైతే దేవుడు రక్షించాడో విమోచించాడో ఆ ప్రజలు కూడా దేవుని గురించిన జ్ఞానం అంటే దేవుని గురించిన శక్తిని కానీ ప్రభావం గురించి కానీ ఆయన ఉన్నతమైన ఉనికిని కానీ వారు తెలుసుకోలేకపోవటం వల్ల వారు నిబంధన మీరారు. నిబంధన మీరటానికి గల కారణం ఏంటంటే దేవుని గురించిన జ్ఞానము వారిలో లేకపోవటం వల్ల అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. క్రైస్తవులుగా జీవిస్తున్న మన అందరి జీవితాల్లో దేవుడు ఇష్టపడేది ఏమిటి అని అంటే ఆయన గురించిన జ్ఞానం కావాలి. ఆయన గురించిన జ్ఞానాన్ని కలిగిన తర్వాత ఎటువంటి జీవితాన్ని జీవిస్తారు, ఎటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారంటే మన అందరికీ తెలుసు. అపోస్తున్న పౌలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని గురించిన జ్ఞానము తెలియనప్పుడు, దేవుని గురించి తెలుసుకోలేనప్పుడు అతడు పాపిగా ఉన్నాడు. హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా సౌలుగా ఉన్నప్పుడు జీవించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించిన ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడో, దేవుని గురించిన జ్ఞానము, పరిశుద్ధాత్మ దేవుని గురించిన జ్ఞానాన్ని సౌలుగా ఉన్నప్పుడు గ్రహించాడో, సంపాదించాడో, అప్పుడు పౌలుగా మార్చబడిన వ్యక్తిగా ఉండి దేవుని గురించి, దేవుని కొరకు, దేవునితో జీవిస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పగలిగిన గొప్ప సాధనంగా జీవించిన ఆ వ్యక్తే పౌలు. అంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని గురించి తెలుసుకోలేదు. ఆయన ఆరాధించే ఆ విగ్రహాలే, ఆయన ఆరాధించే వారి అనేక దేవతలను, అనేక రకాల వాటిని ఆరాధించిన వ్యక్తిగా ఉండి ఆయన యేసుక్రీస్తుని గురించిన గొప్పతనాన్ని కానీ లేక యేసుక్రీస్తుని గురించిన గొప్ప విలువను గురించి కానీ ఆయన చేసిన బలియర్పణ గురించి కానీ ఆయన ఎరుగులేదు. కనుకనే అనేకమైన వాటిని హింసకుడిగా చూసించిన విధానం, హానికరుడుగా అనేక మంది క్రైస్తవులను, సంఘాలను, మందిరాలను హాని చేసిన వ్యక్తిగా, దూషకుడుగా అనేక మందిని నిందించిన వ్యక్తిగా ఆయన జీవించిన విధానం మనం చూస్తున్నాం. కారణం ఏమిటంటే ఆయన నిబంధన మీరటానికి కారణం మీరలేదు. అది తెలియనప్పుడు మీరాడు, తెలిసిన తర్వాత మీరల. దేవుడికి ఇచ్చిన నిబంధన లేక దేవుడి జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత దేవుని కొరకు బ్రతికిన విధానం పౌలుగా మారిన తర్వాత మనం చూస్తాం. ఎంతమందిని ఆయన క్రైస్తవులుగా మార్చాడో, ఎంతమందిని ఎన్ని ప్రాంతాల్లో రక్షణ సువార్తను ప్రకటించాడు, ఎన్ని ప్రాంతాలకు ప్రకటించడానికి ఆయన కాలినడకన వెళుతూ, పస్తులు ఉంటూ, హింసపడుతూ, గాయాలు పడుతూ, అనేక రకమైన శ్రమలను కోరుస్తూ ఆయన సువార్తను ప్రకటించిన విధానం మనం చూస్తున్నాం. కారణం ఏమిటంటే ఆయన ఒకటే, తన భక్తో, తన భయమో, తన విశ్వాసమో కాదు, మరుముఖ్యముగా దేవుని గురించిన జ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. అజ్ఞానిగా జీవించినప్పుడు హింసకుడిగా ఉన్నాడు, అజ్ఞానిగా జీవించినప్పుడు దూషకుడుగా ఉన్నాడు, అజ్ఞానిగా జీవించినప్పుడు ఆయన హానికరుడుగా జీవించాడు. ఎప్పుడైతే జ్ఞానవంతుడిగా జీవించడో, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడో, అప్పుడు జ్ఞానవంతుడు వలయలే. ఏ మందిరాన్ని అయితే కూర్చాడో, ఏ మందిర ప్రజలను, ఏ క్రైస్తవ జనాంగాన్ని హింసించాడో, వారి కొరకు బ్రతకటానికి, ఆ మందిరాన్ని కట్టడానికి అనేక రకాలైన ప్రయాసను కూర్చి ఆయన దేవుని సహకారముతో అనేక మందిని దేవుని వైపు తిప్పిన సాధనముగా జీవించిన వ్యక్తిగా పౌలు గారు ఉన్నాడు. అంటే ఆదిమానవుడైన ఆదాము నిబంధన మీరితే
మధ్యలో వచ్చిన కొంతమంది ప్రజలు కూడా దేవుని మాటకు మీరిన వారై ఉన్నప్పుడు అనేక మందిని దేవుడు ప్రేరేపించి ఆయన కొరకు బ్రతకగలనట్టుగా దేవుని జ్ఞానాన్ని వారికి ఇచ్చారు. అందుకనే పౌలుగా నేర్పరచుకున్నప్పుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా కొరకు శ్రమ పొందినట్లుగా నేను ఆయన నియమించుకున్నాను. అంటే దేవుని కొరకు శ్రమ పొందుటకు, దేవుని కొరకు ఆనందించడానికి కాదు, దేవుని కొరకు సుఖపడడానికి కాదు, దేవుని కొరకు అనేక రకాలైన లోక సమ ఆస్తిపాస్తులు సంపాదించడానికి కాదు, దేవుని కొరకు శ్రమ పడుటకు పౌలుని మార్చుకున్నట్టుగా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. అంటే దేవునికి వచ్చిన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే సంపాదించుకున్న వారు ఉంటామో ఆయనకి ఇష్టలుగా జీవిస్తాం. ఆయనకి ఇష్టలుగా జీవిస్తున్న తరుణంలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సమయానుకూలమైన సహకారం చేత ఆయన పోషించే దేవుడిగా ఉన్నాడు అన్న సత్యాన్ని పౌలుగా మారిన తర్వాత పౌలు గారు గ్రహించి దేవుని కొరకు బ్రతికిన విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడికి వాక్యం చెప్పుతున్నమాట, నేను దహన బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను. ఎవరి పట్ల కనికరాన్ని అంటే, ఎవరి పట్ల కనికరం? దేవునికి బలిచ్చి ఇతరులను దూషించడం కాదు, దేవునికి నేను బలిచ్చాను కదా అని అనేక రకాలైన కోపాలతో తాపాలతో పగలతో జీవించడం కాదు, ఆయన కనికరాన్ని కోరుకుంది. ఈ కనికరం దేన్ని బట్టి కలుగుతానంటే, ఆయన్ని ప్రేమిస్తున్న విధానం బట్టి, ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తున్న విధానం బట్టి ఈ కనికరాన్ని మనం పొందగలం. ఆ కనికరమనే కోరుచున్నాను, దహన బలి కంటే ఈ కనికరం. ఇంకో మాట కూడా, దేవునికి వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు దేవుని ప్రేమ, దేవుని యందు విశ్వాసం, దేవుని యందు నమ్మిక, దేవుని ప్రేమతో కూడిన కనికరమును దయను మనం సంపాదించుకునే వారిగా మనం ఉండగలం. అందుకని అంటాడు అక్కడ, విశ్వాసఘాతకులై నా నిబంధనను. విశ్వాసఘాతకులు అంటే దేవుని పట్ల ఉన్నతమైన విశ్వాసం లేని, నమ్మకం లేని వారి వలె. అనేక రకమైన అద్భుత కార్యాలు ఇస్రాయిల్ పట్ల చేశాడు ఆయన. అనేక రకమైన మేలు చేత వారిని సంతృప్తిపరిచిన దేవుడే ఉన్నాడు. పరలోకమును మన్నాను కురిపించాడు, బండను చీల్చి నీటిని ఇచ్చాడు, సముద్రాన్ని చీల్చి మార్గాన్ని ఇచ్చాడు. శత్రు సైన్యం వస్తున్నప్పుడు వారికి అనేక రకమైన అగ్నిని వారికి కాపుదలగా ఉంచాడు. మరి ఇన్ని రకాలైన గొప్ప గొప్ప కార్యాలు, మానవుడు చేయలేని కార్యాలు ఆయన ప్రేమించిన ప్రజల పట్ల చేసినప్పటికీ కూడా ఆ ప్రజలు దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకకుండా వారు మీరిన వారే. విశ్వాసఘాతకులై దేవుడికి ఇచ్చిన నిబంధనను వారు ఏమి నిబంధన చేశారంటే, అయ్యా నీవు మమ్మల్ని రక్షించు, నీ కొరకే మేము బ్రతుకుతాం, నిన్నే సేవిస్తాం, నిన్నే ఆరాధిస్తాం అని వారు నిబంధన చేశారు. ఆ నిబంధన వారు మీరిపోయారు. కార్యాలు చేసిన, అద్భుత కార్యాలు చేసిన వారు మీరిన వారే ఉన్నారన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియదు. ఆ మేరకుండా ఉండాలంటే, దేవుని పట్ల విశ్వాసఘాతకులుగా లేక దేవుని పట్ల అవిశ్వాసులుగా జీవించుకుంటారంటే, దేవుని గురించిన జ్ఞానము క్రైస్తవులుగా జీవిస్తున్న మనకి చాలా ప్రాముఖ్యం. ఒక అధికారి గురించి మనం తెలుసుకుంటాం, ఒక రాజకీయ నాయకుడి గురించి మనం తెలుసుకుంటాం, ఒక కార్పొరేటర్ గురించి మనం తెలుసుకుంటాం, ఇంటి యజమానుడి గురించి మనం తెలుసుకుంటాం, అత్తమామల గురించి తెలుసుకుంటాం, తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటాం. తెలుసుకుని ఏం చేస్తామంటే, వారిని ఏ విధంగా వారికి సహకరించాలో, లేకపోతే వారితో ఏ విధంగా కలిసి జీవించాలన్న సత్యాన్ని మనం తెలుసుకుని వారితో మనం, కొంతమంది అంటుంటారు, అయ్యా మా అత్తగారు ఇలాంటి వారు, మా మామగారు ఇలాంటి వారు, మా నాన్న ఇలాంటి వాడు, మా తండ్రి ఇలాంటి వాడు, మా అన్న ఇలాంటి వాడు, ఇవన్నీ చెప్తుంటాం. ఎందుకు చెప్పగలుగుతున్నావు అంటే, వారి గురించి తెలుసుకున్నావు. మరి నీవు నిన్ను సృష్టించిన నీ దేవుడి గురించి ఏం తెలుసుకున్నావు? ఆయన ఎలాంటి వాడని తెలుసుకున్నావు? ఆయన ఎలాంటి వాడని తెలుసుకోవటమే జ్ఞానం. దేవుడి గురించిన జ్ఞానము అని అంటే, ఆయన మంచితనం గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన కోపాన్ని గురించి, ఆయన ఉగ్రతను గురించి, ఆయన దయను గురించి, కనికరమును గురించి, ఆయన సమాధానకర్తగా వచ్చిన ఆ సమాధానకరమైన మనసును గురించి మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అదే తెలుసుకోవటం అనేది జ్ఞానం సంపాదించడం, ఆయన గురించి తెలుసుకోవటమే జ్ఞానం. అందుకని వాక్యములు స్పష్టంగా తెలియపరుస్తున్న మాట మనం స్పష్టంగా తెలుస్తాం, నేను బలిని కోరను కానీ కనికరమని కోరుచున్నాను, దహన బలుడు కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవునికి ఇచ్చిన ఆ దేవుని గురించిన జ్ఞానము ఆయనకి ఇష్టమైనది కనుక అది సంపాదించాలంటే ఏం చేయాలి, ఎలా ఆయన అడగాలి అని అంటే, కమాండ్గా అడిగితే రాదు. మళ్ళీ ఆయన గురించి మనం, ఇదిగో నేను ఒక పెద్దను కదా, లేక ఒక పాస్టర్ని కదా, లేక ఒక నాయకుడిని కదా అని కమాండ్గా అడిగితే రాదట. ఎలా వస్తుంది ఆయన గురించి ఇష్టం అని అంటే, అక్కడ 51వ కీర్తన దావీదు భక్తులు చెప్తున్న మాట ఒకసారి చదువు. 51వ దావీదు కీర్తన 16-17 వచనాల్లో అక్కడ రాయబడిన మాటను ఒకసారి మనం చదువుదాం. ఆయన ఎవరికి ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, ఎటువంటి వారిలో ఆయన ఉన్నతమైన శక్తిని సమకూర్చాడంటే, 51వ దావీదు కీర్తన 15-16 వచనాన్ని మనం చదువుదాం. ప్రభువా, నా నోరు నీ స్థుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువము. నీవు బలిని కోరువాడవు కావు, కోరినడల నేను అర్పించుతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు.
దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇది దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన చెప్తున్న మాట. అంటే ఆయన గురించిన జ్ఞానము ఎవరికి ఇస్తాడంటే విరిగి నలిగిన మనస్సు కలిగి ఆయన ఎదుట స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ కన్నీటితో ఆయనకి మొరపెట్టుకున్నప్పుడు, ఆయన విరిగి నలిగిన మనసుతో ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన గురించిన ఆ ఉన్నతమైన జ్ఞానాన్ని అపోస్తున్న పౌలు గారు మారిన తర్వాత ఆయన చేసిన ప్రార్థన రక్షణ పొందల అప్పటికీ యేసుక్రీస్తు ఆయన దర్శించాడు. యేసుక్రీస్తు ఆయనతో మాట్లాడాడు, అయ్యా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. అయ్యా నేను నిన్న ఎప్పుడు నా ప్రజలు హింసిస్తున్నావు కనుక నువ్వు నన్ను హింసించడు చెప్పినప్పుడు ఆయన ఒక ఉన్నతమైన మాటను దేవుడు యేసు ప్రభు వారు పౌలుతో చెప్పిన మాట మనం విన్నాం. విన్న వెంటనే పౌలు చేసిన పాట అంటే ప్రార్థించుటకు ఒక గదిని ఒక గృహాన్ని అనుకున్నాడు. అప్పుడు ఒక సేవకుని పిలిచి ఆ సేవకుని తాడు, ఇదో నువ్వు పలానా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అభిషేకించు, ఆయన కొరకు ప్రార్థన చేయి, ఆయన నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నాకు మొరపెడుతూ ఉన్నాడు అని చెప్పిన మాట. అంటే ఎందుకు మొరపెడుతున్నాడు అంటే ఆయన చేసిన అవిధేయతను క్షమించమని మొరపెడుతున్నాడు. విరిగి నలిగిన మనసు దేవుని అడుగుతున్నాడు. ఆయన అడగటానికి దేవుని సదిలో పదాల చెంత చేరి ఆయనకి విజ్ఞాపన చేయటానికి ఎలా అంటే కమాండ్తో కాదు, నేను జ్ఞానవంతుణ్ణి అన్న కమాండ్తో కాదు, లేకపోతే నేను అన్నీ చేశానన్న ఆలోచనతో కాదు, కానీ ఆయన విరిగి నలిగిన మనసుతో క్షమాపణ కోరుతూ ఆయన అంటే విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనది కనుకనే పౌలు గారు చేసిన ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి వెంటనే ఒక సేవకుని ఆయన దగ్గరికి పంపించి అభిషేకించిన విధానం, దేవుని కొరకు శ్రమ పుట్టకు ఆయన వాడుకున్న విధానం, ఏర్పరచుకున్న విధానం మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తమైనది. ఆ ఇష్టం ఏమిటంటే అంటాడు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం వచ్చే. విరిగి నలిగిన మనసు ఎప్పుడు కలుగుతుందంటే శ్రమ వచ్చేప్పుడు, బాధ వచ్చేప్పుడు, బలహీనత కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, ఇటువంటి స్థితిలో మనకు విరిగి నలిగిన మనసు వస్తుంది. కానీ దేవుని కొరకు బ్రతకటానికి విరిగి నలిగిన మనసు మనకి రాదు. పౌలు గారి యొక్క ఆ మనసు విరిగి నలిగిన మనసు దేవునికి మొరపెట్టిన విధానం ఏంటంటే ఆయన కొరకు బ్రతకటానికి, నేను పాపిగా ఉన్నానయ్యా నన్ను రక్షించావు, నన్ను క్షమించావు, ఇక నీ బిడ్డగా స్వీకరించావు, నీ కొరకు బ్రతకనట్టు ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చావని పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన యేసయ్య విన్నాడు. విని ఒక గొప్ప జీవితాన్ని పౌలు గారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏమిటంటే ఆయన ప్రార్థించిన విధానం మనం చూస్తున్నాం. ప్రార్థన జీవిత విధానం ఎంత ఉంది? ఎప్పుడు ప్రార్థించాడు? రక్షణ పొందిన తర్వాతనా? అభిషేకాన్ని పొందిన తర్వాత పొందక ఉందంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించిన ఆ ఉన్నతమైన అవగాహన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ఆయన మనోనేతలు గుడ్డితనముగా ఉన్న ఆ కళను మనోనేతలను తెరబడిన తర్వాత ఆయన క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకొని, అంటే జ్ఞానం అంటే ఆయన ప్రేమ ఏమిటో, ఆయన కృప ఏమిటో, ఆయన దయ ఏమిటో, ఆయన కటాక్షం ఏమిటో సత్యాన్ని గ్రహించాడు. కనుకనే ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు, ప్రార్థించాడు. ప్రార్థించిన విధాన్ని బట్టి ఆయన అలక్ష్యము చేయక తన హృదయాన్ని లక్ష్యముంచి కాపాడి ఆయన కొరకు వాడుకున్న విధానం లేఖన భాగంలో మనం చూస్తున్నాం. పౌలు గారు అంటే చరిత్ర సృష్టించిన పౌలు, ఎందుకంటే పౌలు గారు కానీ ఆయనతో పాటు శిష్యులు కానీ అక్కడ వెళ్తే ఇదిగో తలకిందులు, లోకాన్ని తలకిందులు చేసేవారు వచ్చారని అనేక మంది చెప్పిన మాటలు లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంటే ప్రపంచాన్ని తలకిందులు చేసే విధానాన్ని క్రైస్తవులకు జీవిస్తున్న మనము కలిగి ఉండాలి. అది క్రైస్తవ జీవిత విధానం. మనం తలకిందులు అవటం కాదు, సువార్త ప్రకటించే విషయంలో కానీ, ఆత్మ రక్షించే విషయంలో కానీ మనం తలకిందులు అవటం కాదు. లోక ప్రజలను, లోక అధికారం తలకిందులు చేసే ఆ విశ్వాసం, ఆ యథార్థత మనలో ఉండాలి అని అంటే వాక్యం చెప్తున్న మాట, ఆయన చెప్తున్న మాట ఏమంటే మనం ఆయన గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అందుకనే పౌలు గారు అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కనుకనే ఒక ఉన్నతమైన రీతిలో దేవుని కొరకు బ్రతికాడు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని అరిగి ఆయన ఎరిగాడు. ఆయన లోకంలో ఉన్న ఆ ఆస్తిపాస్తులు సంపాదించడానికి ప్రయాసపడలా, లోకంలో ఉన్న ఆ పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడలా, ఎంతమంది ఎన్ని రకములుగా వ్యతిరేకించినప్పటికీ కూడా యేసయ్య నాతో ఉన్నాడన్న సత్యాన్ని, అంటే యేసుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కనుకనే అటువంటి విశ్వాసంతో ముందుకు సాగిన వ్యక్తిగా పౌలు గారు ఉన్నాడు. ఉన్నాడు అంటే కారణం ఒకటే, ఆయన విరిగి నలిగిన మనసుతోటో బరులు అర్పిస్తూ లోకంలో జీవించాలి. ఆయన దేవునికి ఇష్టమైన రీతిలో తన హృదయాన్ని దేవునికి సమర్పించాడు. దేవునికి వచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టు వల్ల ఆయన దేవునికి ఇష్టమైన రీతిలో జీవించిన విధానం లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే నీవు బలిని కోరువాడవు కావు, కోరినట్లుగా నేను అర్పించదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే ఎవరి కొరకు విరగాలి మనసు?
ఎవరి కొరకు విరిగి ఆయనకి ఇష్టమైన రీతిలో మనం బలి హృదయం అనే ఆ యాగాన్ని దేవుడికి ఇవ్వాలి అని అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు, రక్షించబడిన మన జీవిత విధానము దేవుని కొరకు బ్రతికే విధానంలో మనం విరిగిన మనసు దేవునికి మొరపెట్టాలి. నా కొరకు, నా కుటుంబం కొరకు కాదు, ఎవరి కొరకు అంటే ఆయన కొరకు బ్రతికే విధానం మనం అలవర్చుకోవాలని వాక్యం మనం స్పష్టంగా తెలియదు. నీవు దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేముకు గోడలను కట్టించము. అప్పుడు నీతియుక్తమైన బలులు దహనములను సర్వాంగ హోమములు నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెల నర్పించారు. దేవునికి వాక్యములు పాత నిబంధన ప్రకారముగా దేవునికి బలి అర్పించాలంటే కోడెలను బలి అర్పించాలి. అటువంటి బలిని దేవుడు కోరుకోవట్లేదంట. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. రక్షించాడు, రక్షింపబడ్డాం, ఆయన నామాన్ని ఎరుగున్నాం, ఆయన బిడ్డగా, ఆయన స్వాస్థ్యముగా, ఆయన ప్రజలకి లోకముని జీవించి ధన్యతనిచ్చాడు. ఆయన శరీరం అనే సంఘములో సభ్యత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహ చేశాడు. అనుగ్రహ చేసిన ఆ దేవుని పట్ల మనం చేయవలసిందంటే ఏదో ఇచ్చాము వెళ్ళిపోవటం కాదు సుమా, ఏదో వచ్చాము వెళ్ళిపోవటం కాదు సుమా, మనం విన్నాము అని వెళ్ళిపోవటం కాదు. నువ్వు విరిగిన మనసుతో దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు బ్రతకగలిగిన అనుభవం కలిగిన ఆ హృదయాన్ని దేవునికి ఇస్తే అప్పుడు ఆయన అలక్ష్యము చేయక నిన్ను వాడుకుంటాడని లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అదే రీతిలో మూడో మాటగా ఏబుల్లోకి రాసిన పత్రిక 13:16 చదువుదాం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకూడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మూడవ కారణం చెప్తున్నాడు, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకూడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం అనంటే అపకారము చేసిన వారికి ఉపకారం చేసేవారిగా మనం ఉండాలి, దూషించిన వారిని ప్రేమించేవారిగా, అవమానించిన వారిని వారి కొరకు ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఉపకారము ఎవరు చేస్తున్నారంటే ఆయనే, యెషయా మన కొరకు చేస్తున్నాడు. మనకు చేస్తున్న ఉపకారం, మనం అపకారం ఆయనకు తలపెట్టినా, ఆయన శిక్షించినా, ఆయన గాయపరిచినా, ఆయన ఆత్మను దుఃఖపరుస్తున్నా, ఆయన శరీరాన్ని చేల్చినా, ఆయన శరీరం విడదీసినా, మనం ఆయన నుండి జారిపోయినా, ఆయన మన పట్ల తన ఉపకారాన్ని చూపిస్తూనే ఉన్నాడు. అదే రీతిలో ఉపకారం చూపించిన భక్తులు ఉన్న పరిశుద్ధులు ఉన్నారంటే దావీదు భక్తులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సౌలుగా ఉన్న వ్యక్తి ఆయన అనేక రకాల భయాందోళనలతో ఆయన తరుముతూ ఉన్నప్పుడు, తరుముతున్న తరుణంలో సౌలుని చంపే అవకాశం, సౌలుకు గాయపరిచే అవకాశం దావీదుకు వచ్చినప్పటికీ కూడా ఆయన క్షమించి, నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివి కనుక నేను నిర్ణయం చేయను అని అప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి, ఆ రాజుగున్న వ్యక్తి పలికిన మాట, అయ్యా నువ్వు అపకారమునకు ఉపకారము చేసినావు కనుక దేవుని నిత్యము నీకు తోడేవుణ్ణి, నిన్ను కాపాడును అని చెప్పి దీవించిన విధానం మనం చూస్తున్నాం. అటువంటి ఉపకారం మనం చేసే మనసు మనలో ఉండాలి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇటువంటి కృపను, ఎంత కృపను పొందుతున్నామో ఆ కృపను మనలో స్థిరపరచుకునేవాదిగా, లేక ఆ కృపను పొంది అనేకను కృపవైపు చెప్పగలిగిన వారు ఉండగలనట్లుగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియదు. మూడు విషయాలు మనకు జ్ఞాపకం. దేవునికి ఇష్టమేగా ఏంటి, ఆయన మానవు నుండి ఆయన ఇష్టాన్ని కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే, ఒకటి ఆయన గురించిన జ్ఞానం సంపాదించటం ఆయనకి ఇష్టం, రెండవది ఆయన విరిగి నలిగిన మనసుతో ఆయన ఆరాధించటం ఆయనకి ఇష్టమైనది, మూడవది ఉపకారము ధర్మము చేయుట ఆయనకి ఇష్టమైనది. ఈ మూడు క్రియలు యేసుక్రీస్తులోనే చూస్తున్నాం, ఈ మూడు క్రియలు అపొస్తలుల పౌల్లో చూస్తున్నాం, ఈ మూడు క్రియలు దావీదు గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన దావీదులో మనం చూస్తున్నాం. ఇవన్నీ భక్తుల జీవితాలు మనకు దృష్టాంతములుగా ఇవ్వబడినాయి. దృష్టాంతములుగా ఇవ్వబడిన ఆ భక్తుల జీవితాన్ని మనం అనుసరించే రీతిలో వాటి గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుని లోకములో ఆ జీవించే విధానాన్ని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉండి మనం కాపాడదు. నూతన సంవత్సరంలో ప్రవేశించాం, 2022 ప్రవేశించాం. మన కుటుంబ సభ్యులకు ఇష్ట ప్రకారమో, మన తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమో, లేక అత్తమామల ఇష్ట ప్రకారమో, లేక భర్త భార్య బిడ్డల ఇష్ట ప్రకారము కాకుండా, లేక మన సొంత ఇష్ట ప్రకారం కాకుండా దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకటానికి మనం ఇష్టపడదాం. ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతకగలట్టుకు దేవునికి జ్ఞానం కొరకు మనం సంపాదించడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి కలుగుద్దానంటే లేఖన జ్ఞా జీవార్థమైన ఉపదేశమును అంగీకరించేవాడు జ్ఞానమునకు జ్ఞాన సహకారం ఉంటుంది. ఉపదేశము జీవార్థమైన ఉపదేశాన్ని మనం అంగీకరిస్తున్నప్పుడు, అంగీకరించి దాన్ని అనుసరిస్తున్నప్పుడు
మనము జ్ఞానవంతులుగా లేక జ్ఞానుల సహవాసాన్ని పొందుతామన్న సత్యము లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియపరుస్తాం. దేవుడు తనకి ఇష్టమైన రీతిలో బ్రతకాన్ని ఇష్టపడుతున్నాడు కనుక ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతకడానికి ఇష్టపడదాం, దేవుని వైపు చూద్దాం, దేవుని నుంచి దీవెనలు పొందుదాం. 2022 వాగ్దానం మన చేత నెరవేర్చినట్టుగా ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతుకుటకు ఒక గొప్ప నిశ్చయత కలిగి ఒక నిబంధనతో మనం దేవుని వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి కాక. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, జీవం కలిగిన దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, రాజ, నీ ఉచితమైన కృపచేతను, నీ ఉచితమైన ప్రేమచేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపక్షేత్రము నింపి ఈ భయంకర దినాల్లో సైతమునైనా నీ కృపమ్మడ కృపను మా పట్ల కనపరిచింది. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీకు తండ్రి అయా నీకు ఇష్టమైన రీతిలో బ్రతకనట్టుగా మమ్మల్ని హెచ్చరిక చేసిన విధానం బట్టి మీకు పొందనాలను ఆయన. కనుక నీ ఇష్ట ప్రకారంగా జీవించే రీతిలో నీ వాక్యపు సత్యాన్ని గ్రహించి అయా నీ ఆత్మచేత నడిపించబడి ఉన్నట్టుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ పరిశుద్ధాత్మ నడిపింపును మా ప్రార్థన పూర్వక జీవిత విధానము ద్వారా ఆయన ప్రతి ఒక్కరికి అనుగ్రహం చేస్తున్న బట్టి పొందనాలు. అయా కుటుంబాలలో, సంఘాల్లో అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను మీరు దర్శించండి. మృకముగా ఈ COVID-19 వల్ల నాయన మళ్ళా విజృంభిస్తున్నప్పుడు నువ్వు ఏర్పరచుకుని నీ ప్రజల జోలికి వెళ్లకుండా నీ తోట కాపుదల భద్రపరిచి క్షేమకరమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని జీవించిన రీతిలో 2022 జీవితకాలం అంతా కూడా నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి మీరు మహిమ పొందమని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఆత్మీయ స్పర్శ కార్యక్రమం కొనసాగించడానికి నాయన నీ పరలోక దాని సమృద్ధిని కలిగినట్టుగా నీ కృప చూపించమని నా ప్రభును నీ ప్రియమైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు, విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో, దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలిభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలిభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను, విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.